బ్రో చెప్పండి ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏ అసలు ఫస్ట్ దర్యాప్తులో పేరు లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు తర్వాత A37 గా చేర్చి తర్వాత మళ్ళీ A1 గా ఒకసారి చేర్చడం జరిగింది అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుగానే చూడ ముప్పై ఏడు మంది మీరే చెప్తున్నారు 36ని అరెస్ట్ చేశారా ఏ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయాలా అంటే నీ ఓన్లీ ఇదిగో మీ కేసులు చెప్తా 33 కేసులు ఉన్నాయి 11 సిబిఐ 7 ఈడీ 13 పోలీస్ స్టేషన్ అంత కింది కోర్టులో 178 స్టేలు తెచ్చుకుని 80 నువ్వు 320 కదరా నీకు 420 ఇవ్వాలి ఇలాంటి వరస్ట్ సీఎం పరిపాలిస్తున్న రాష్ట్రంలో మేము ఉన్నందుకు మాకు సిగ్గేస్తుంది కానీ ఇప్పుడు అక్కడ అసలు నిరసనలు కానీ కనీసం అభిప్రాయాన్ని చెప్పే పరిస్థితి పోలీసు వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదండి మాకు పాలేరు మళ్ళీ పోలీసు వాడు దొరుకుతున్నారు కదా అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి వేరేట్లు బెటరు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కోఆపరేట్ అని చేశారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చెంచాగిరి చేస్తున్నారు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చూడండి అంత స్వచ్ఛందంగా అంత సపోర్టింగ్ చేస్తున్నారు చూడండి అక్కడ ఉన్న పోలీసులు ఆడి చెంచాగిరి ఊడికేసాం ఆడి వచ్చిపోతే కూడా దోషులతో పెట్టుకుని పోసేటట్టు ఉన్నారు ఇదే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు గారే కాదు అసలు మాజీ ముఖ్యమంత్రిని ఇంతవరకు రిమాండ్ పెట్టి జైల్లో పెట్టిన దాఖలాలు లేవు కేవలం ఇది జగన్ కావాలని చేశాడు అనుకోవచ్చు అంటే నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉండాలనే ఉద్దేశంతో చేసినాను అంతేగానే జడ్జి ఎవరండి జగన్మోహన్ రెడ్డి డీన్గా అపాయింట్మెంట్ చేసిన ఏసీపీ కోర్టు జడ్జి ఆమె ఎవరండి వాళ్ళ మేనమామ ఎవరు మోపిదేవి వెంకటరమణ ఆయన ఏమైనా సత్య హరిశ్చంద్రుడా మేనకోళ్ళ ఆవిడకి సత్య హరిశ్చంద్రుడు కాదు కదా మోపిదేవి వెంకటరమణ ఏమైనా శ్రీరామచంద్రుడు అయితే ఆ మేనకోళ్ళు కరెక్ట్గా చెప్పిద్ది అనుకోవచ్చు మోపిదేవి వెంకటరమణ మేనకోళ్ళు హెంబిందే కదా హెంబిందు ఏ రకంగా మాట్లాడుద్ది మీకు తెలీదా అసలు ఏ ప్రూఫ్లు లేకుండా పోలీసు వాళ్ళు ఎందుకు ఎలక్ట్ అయ్యారు పోలీసు వాళ్ళు ఎందుకు ఎలక్ట్ అయ్యారు అంటే ఏ రకంగా మీరు బ్లాక్ చేసుకుంటూ వచ్చారు కానీ జడ్జిమెంట్ రాసే టైంలో ఆమెకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ద్వారా జడ్జిమెంట్ మారిపోయిందని అంటున్నారు అది నమ్మ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది అది అది జగన్మోహన్ రెడ్డి గారిదేనండి ఆ ఫోను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఇది ఇంకో 6 నెలల్లో నేను ఎలాగో అయిపోతున్నాను ఈయన ఎలాగైనా ఒక రోజు పెట్టాలి అని చెప్తాను బాబు గారిని పెట్టారని మీరు అనుకుంటున్నాను అక్కడ కూడా ఆయన నేను కట్టించిన జైలు స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉందో దాన్ని సందర్శించాయంటే అది బాబు గారి విజన్ ఇవాళ ఇక్కడ చూస్తున్నారు ఐసీఐసీ దానికి చూపిండి అది ఆయన బాబు గారు నిర్మించింది ఇక్కడ కొండగుట్టలో ఉంది ఇవాళ ఇక్కడ ఎంత గజం ఎంత ఉందనుకుంటున్నారు ఇక్కడ కోకాపేటలో 100 కోట్లు అని మీరు చెప్పారు అది బాబు గారు ఐడియాలజీ ఇక్కడేముంది ఇక్కడ కంపెనీలు మొత్తం ఇక్కడ ఉన్నాయి ఏపీలో ఏమున్నాయి అమర్రాజు రిటర్న్ వచ్చింది కానీ ఇప్పుడు నారా లోకేష్ గారికి సంబంధం లేదు మరి ఆయన పేరు కూడా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు మరి ఏమండి 33 కేసుల్లో 16 నెలలు చెప్పకూడుతున్నాడు ఏదైనా చెప్పగలడు ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్న కంట్రోల్ అక్కడ లేదు ఇవాళ మిమ్మల్ని అయినా అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు రేపు నన్ను అయినా చేయాలనుకుంటే చేయొచ్చు ఏదో రకంగా చేయొచ్చు ఇది గవర్నమెంట్ కొన్న పాలసీ అంటే ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నారా లేకపోతే నిజంగా అవినీతి బయట పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు మరి అంతేకండి పక్కనోడు దొంగ దొంగ అంటే ఇప్పుడు నీ అమ్మ మొగుడు అని అడుగుతారు కదా బాబు గారు ఏం చేస్తున్నారు నా మీద మచ్చలేదు నా మీద మచ్చలేదు నా మచ్చ మచ్చలేదు మచ్చ అనేది అర్థమని చూస్తున్నాడు ప్రూవ్ అవ్వదు రేపు వద్దున ఇప్పుడు ఎంతమంది స్టేట్ సీఎంలు ఓకే అయ్యారు ఆయనకి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇవాడు ఒకళ్ళు కాదు కదా సపోర్ట్ చేసింది ఈయన అదవే చంద్రబాబు గారు తప్పే చేస్తే ఇవాళ ఆయనకి ఇంతమంది సపోర్ట్ చేయరు కదా కానీ ఏదైతే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందో అది అప్పుడు అంటే ఆ టైంలో స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆ డైరెక్టర్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు ట్రెజరీ కావచ్చు వాళ్ళంతా కూడా అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదు ఇందులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని చెప్పినా కానీ ఇవాళ లోపలేయటం అనేది అంటే న్యాయపరంగా కూడా జగన్మోహన్ రెడ్డి అందరినీ కొనేశాడని భావించారు జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా రాసిన పాస్ అయిన 10th క్లాస్ సర్టిఫికెట్ల మీద పాస్ అయిన వాడండి 37 ముందండి 36 మంది ముందా 37 ఫస్ట్ వచ్చిద్దా 31 నుంచి 36 వచ్చిద్దా 36 మంది అరెస్ట్ చేయకుండా 37 మందికి వస్తే అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి అంత అవినీతికో అవినీతి లెక్కలో అలా అవినీతి లెక్కలు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు వచ్చారు ఎక్కడో ప్యాలెస్ మన తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ ఇన్ని ఒక కంపెనీ తీసుకురమ్మని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక అయితే కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా దాదాపు 36 విచారణలు జరిపించారు ఏ ఒక్కటి దేలలేదు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలని చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి మా ఎట్లాగూ చేయలేకపోయాడు నేను చేయాలని ఉద్దేశంతో ఇదంతా చేశారు ఇక్కడ ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి దొంగ కేసు పెట్టి వేశారు అంతే అక్కడేం ప్రూవ్ అయ్యలేదు కండి ఇప్పుడు నేను వెళ్ళి కేసు పెట్టినా మిమ్మల్ని తీసుకురావచ్చు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒక ఒక మర్డర్ చేసిన అవిరాజ్ రెడ్డిని తీసుకురావంటే కడపేలు తీసుకురావంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మాజీ సీఎం 14 సంవత్సరాలు విపక్షంలో ఉన్నాయని 14 సంవత్సరాలు మినిస్టర్ సీఎం చేసిన ఆయన అరచేత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు అది చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన విజన్ అండ్ గౌరవం ఒక నిబద్ధత ఒక నాయకత్వం ఒక నాయకత్వ లక్షణాలు నేర్పిన విధానం కాబట్టి మేము ఆగుతున్నాం 5 నిమిషాల పని ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీని తెలుగుదేశం పార్టీ కానీ 96లో విజన్ 2020 అనే ఉద్దేశంతో హైదరాబాద్ని ఇవాళ డెవలప్ చేశాం కానీ అదే 2020లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు మరి ఎలా అనిపిస్తుంది ఏమండి ఇది మనం ఎలా చెప్పాలంటే మనం అందరం కళ్ళు మూసుకుని రోడ్డు మీద కూర్చున్నాం అనిపిస్తుంది మాకు ఏపీలో ఉంటే తెలంగాణలో అయితే మాకు అలా లేదు కానీ
ఏపీలో మాకు మొత్తం కళ్ళు పోయినాయి. మాట్లాడలేనోడు ప్రతి ఏడు కళ్ళు పోయినట్టేనండి. ఎవరు ఆయమన్నారు మీరు చెప్పండి. న్యాయదేవతకి కళ్ళు మోసారు, అది రోజు నిజం అనిపిస్తుంది. న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టారు, అది రోజు నిజం అనిపిస్తుంది. ఎందుకు కట్టారో తెలియదు. డబ్బులతో కట్టారు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ని తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో నేరస్తుల మధ్య నిలబెట్టి కూర్చోబెడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు పోరాడు రాత్రిపూట్ల అర్ధరాత్రి పూట్ల నంద్యాలకు వచ్చి ఆ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఏదైనా ఉంటే నువ్వు గవర్నర్కి ఇన్ఫామ్ చేయి. ఆయన ఏం క్రిమినల్ అండి? ఆయన ఏం క్రిమినలా? ఎంతమందికి ఇన్ఫామ్ చేయాలి ఆయన? యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ఇంటికి వెళ్ళు. ఆయన డే ఇంట్లో ఉన్నప్పుడు లేకుంటే ఎక్కడైనా డే టైం ఎక్కడైనా ప్రచారాలు ఉన్నా డే టైం వెళ్ళి యాజ్ పర్ ఆయనకి ఇన్ఫామ్ చేసి తీసుకెళ్ళాలి. అర్ధరాత్రి నుంచి డ్రామా నడిపి పొద్దున సీఎం లేడు స్టేట్లో, లండన్లో ఉన్నాడు సీఎం, లండన్లోనే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాడు, ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ. అక్కడ సీఎం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఇంత డ్రామా నడిపించి 73 సంవత్సరాలు అతను హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన ఏమన్నా అయితే ఎంత అల్లకుల్లలం అవుతుందండి? ఎందుకు ఇంత క్రైసిస్ సృష్టిస్తున్నారు? కానీ దీని మీద రిమాండ్లో ఉండగానే ఇప్పుడు రెండో కేసులు వేరే సరికొత్త కేసులతో ఇప్పుడు మళ్ళీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కావాలని చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నా ఆయన బయట ఉన్నాడు కదా. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా బయటకు వస్తాడు, కడిగిన ముత్తంలా బయటకు వస్తాడు. ఇన్ కేసు అవి ఉన్నా నిజమైనా కూడా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా చంద్రబాబు నాయుడు అని. ఇన్ కేసు తప్పుండి వెళ్తారు. ఏది ప్రూఫ్ కాకుండానే లోపల పెట్టడం అనేది తప్ప. అది మేమంతా ఫైట్ చేసేది. అది లోపల పెడతారా, ఎవరిని లోపల వేసినా ఎవరిని బయట వేసినా జనాలు అది కాదు బాధపడేది. ఆధారాలు చూపించి వేయండి, మేము కూడా సరేనండి అంటాం. ఆయన తర్వాత ఎవరో వేరే లొకేషన్ బ్రాహ్మణ్ ఉన్నారు, భువనేశ్వర్ ఉన్నారు, ఎవరెవరు సీఎం అవుతారు? సీఎం క్వశ్చన్ కాదు. ఆధారం లేకుండా 73 సంవత్సరాల వయసు ఉన్న అతన్ని, 14 సంవత్సరాలుగా సీఎం చేసిన అతన్ని లోపల పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు అని. ఇక్కడ ఉండే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ పార్టీకి సంబంధించిన. నేను లాస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ వేసి కొట్టేసా, కానీ నీ తప్పు అనిపించింది, ఈసారి టీడీపీకి వేస్తా. కానీ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారో అంటే అరెస్ట్ చేయగానే ఆ 100 కోట్లు తిన్న అనకొండ ఎన్ని జైల్లో పడింది అని చెప్పి వాళ్ళందరూ పోస్టులు పెట్టడం చూసాం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 32 కేసులు ఇంకా ఉన్నాయి. మరి ఈ బాబు గారిని అనకొండతో పోలిస్తే మరి దాంతో దేంతో పోల్చాలని టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. అవి తప్పు. ఎన్ని ఆయన పైన ఎన్ని కేసులు అని ఉండొచ్చు. ఇప్పుడు జైలలో అయితే ఉన్నారండి, ఎన్ని కేసులు ఉన్నా బయటకు సీఎం అయినా కూడా ఆమె లోపలేశారు. ఏసారు వదిలేరా? వదిలేరా? వదిలే కదా. ఆయన పైన కూడా నడుస్తున్నాయి, అదేం క్లోజ్ అవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన వెళ్తాడు, అందరూ తప్పు. చట్టం చుట్టం కాదంటారు కదా, అలాగే ఎవరు చేసినా వెళ్ళాల్సిందే. ఆయన వెళ్తాడు ఏదో ఒక రోజు, అవి రుజువు అయితే. ఆయన పైన 100 కేసులు ఎవరి పైన ఉన్నా వెళ్తాయి, వెళ్తారు. నీ పైన ఉన్నా నా పైన ఉన్నా సీఎం పైన ఉన్నా వెళ్ళాల్సిందే. సీఎంలు కాదు, పీఎంలు కూడా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. మనం చూసాం అన్నీ కూడా, అది పెద్ద విషయం కాదు. బట్ ఎవరిని లోపలేసినా ప్రూఫ్స్ వేయాలి. అక్రమంగా రాత్రిపూట్లా తీసుకెళ్ళి వేసేంత నేరస్తుడైతే కాదు చంద్రబాబు నాయుడు, అది మా బాధ అంతే. ఇన్ కేస్ మా బాధ ఏంటంటే ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యి ఉందంటే ఆయన వల్ల. అది మాకు బాధ అనిపించి చేరులో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మేము కూడా ఒక చెయ్యి కలుపుదాం అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంత. దానికి మించి ఏం లేదు ఇంకా. అంటే బాబు గారికి న్యాయం జరిగే వరకు మీరు అంతా సపోర్ట్గా ఉంటారా? పక్కా ఉంటారండి, పక్కా ఉంటారు. ఈరోజు పిలుపునిచ్చారు, వచ్చాం కదా, 1 అవర్ టైం పెట్టి వచ్చాం. కానీ రాజకీయం అంతా ఆంధ్రాలో నడుస్తుంది, మరి తెలంగాణ నుంచి పోరాడితే సాధ్యం అవుతుంది అంటారా? తెలంగాణ ఆంధ్రనా కర్ణాటక అలాగైతే సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ అదర్ పార్టీస్ నేషనల్లో అదర్ పార్టీస్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సపోజ్ కర్ణాటకలో కొన్ని పార్టీస్ ఇచ్చాయి, కుమారస్వామి ఇచ్చాడు, మరి వాళ్ళు అక్కడ చెప్పినంత మాత్రం న్యాయం జరుగుతుందా అంటే ఎవరి మద్దతు వాళ్ళది, మా మద్దతు. ఉడత సహాయం అదేదో అంటారు కదా, ఏదో ఒక సహాయం కూడా మంచిదే. మా తరపున అవుతుందా అవదనేది కాదు, మా తరపున మేము చెప్పాం సంఘీభావం చెప్పాం, అది మా ధర్మం. సంఘీభావం చెప్పడం మేమంతా ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ కిరోసిన్ పోసుకున్నది మాత్రం బయటికి రాడుగా. యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం మా సంఘీభావం మేము తెలుపుతున్నాం తప్పు అని. అది చూస్తారు, చూసే వాళ్ళైనా చూస్తారు, ఏ పార్టీలో అయినా కూడా ఆయన చేసింది అయితే అక్రమంగా చేశారు, తప్పు అని మేము తెలుపుతున్నాం అండి. అది వీఆర్ విత్ సిబిఎన్, వి సపోర్ట్ టు సిబిఎన్. జై సిబిఎన్.